Hello. Stallone Seripedella on the Ninu Ninu Preminjino or Samadhan Goda Katinjochu. Police look and take image Raudilla the Gare, powerful Tupaclonai, Tondra Padaco Repu Padigantalaku, Court to Velelopu, A Dasagadu, Failu Madagraravali, Ragapote, Court to Metalagrami Akasavan Paduntunani, Chapaman or Jagdishwar Rao garu. ఊరవతల మైదానంలో కలుసుకోమన్నారు Jagdishwarrao దయ దర్శనాలు లేవు సార్. జగదీశ్వరరావు సూర్యను చంపలేడమ్మా. ఎందుకని? సూర్య జగదీశ్వరరావు కొడుకు. కన్నీటి పాలు చేసుకుంటావు చెప్పు. నా ఒంట్లో రక్తం కళ్ళ చూడగలవేమో గాని నా కంట్లో నీళ్లు చూడలేవు మిస్టర్ జగదీష్. ప్రాణం పోయాక నీ శవాన్ని కళ్ళ చూస్తారా? ఒక ముసలైన సమ్ ఓల్డ్ ఫెలో నీకోసం వచ్చాడు. వాడి చేత నిజం చెప్పించా. తిరిగి కొడితే ఏవో చెప్పలేము. ఎవరు? మిమ్మల్ని ఎప్పుడో ఎక్కడో చూసినట్టుంది. నేను వచ్చే ముందు ఆ మాత్రం స్పృహలో కూడా ఉంటావనుకోలేదురా వేద్దావా? మందు కొట్టిలేను. ఏమిటో చెప్పు. నా జన్మలో నీ ముఖం చూడకూడదు అనుకున్నానరా, కానీ నీ విషయంలో భగవంతుడు ఎప్పుడూ నన్ను ఓడిస్తూనే ఉన్నాడు. ఎక్కడ తెచ్చావాణ్ణి? ఎవడిని? సూర్యాన్ని. వాడి మీద నీకేంటో అంత ప్రేమాభిమానాలు. వాడేమైనా నీకు తలకొరివి పెట్టే ఆత్మీయుడా? నీకు తలకొరువు పెట్టే నీ కొడుకురా. కొడుకైతే కరిగిపోయి వదిలిపెడతాననుకున్నావా? అనుకోలేదు. ఎందుకంటే భార్యను చంపి కన్న తండ్రిని తలెత్తుకు తిరగకుండా చేసిన దౌర్భాగ్యుడు రా నువ్వు. నీకు సెంటిమెంట్స్ ఉంటాయని నేను అనుకుంటానా? లేదు. కానీ ఉన్న ఒక్క కొడుకు ప్రాణాలు తీయొద్దని చెప్పడానికి వచ్చాను రా. పొరపాటు. వాడు చేస్తే ఉన్న ఒక్క మనవడు నీకు పోతాడు గాని నాకు కాదు. ఎందుకంటే నాకు ఇంకో కొడుకున్నాడు. ఆ కొడుకు కూడా నువ్వు మిగిలిండవురా. ఇంకా సేపటికి కోర్టు మొదలవుతుంది, నీ పతనం ప్రారంభం అవుతుంది. కట్టేసున్న అభయంగానే ఉందా అలా చూస్తున్నావు? ఒక్క నిమిషం ముందే తెలిసిందిరా నువ్వెవడివో. నువ్వెవడవో నెల రోజుల క్రితమే తెలుసు నాకు. అమ్మ మొగుడని తెలిసే ఇవన్నీ చేశావరా? అమ్మ పాలు తాగనిస్తే కదా అమ్మ మొగుడని గుర్తుండటానికి. పొత్తిళ్లలో బిడ్డను అనాథను చేసి కిరాతకంగా మా అమ్మని కాల్చి చంపావు. బయటవాడి పని చేసుంటే జైల్లో పెట్టడంతో నా బాధ్యత తీరేది. కానీ నిన్ను జైలుతో ఆపను, తల కొరివితో పూర్తి చేస్తాను. కొడుకు అన్న చిన్న సెంటిమెంట్ ఆపుతోందిరా, లేకపోతే ముక్కలుగా నరికివాణ్ణి. నరికే కొడుకునని దయదలిచి వదలతో. వదిలితే తండ్రి అని కూడా చూడను. ఐ విల్ కిల్ యూ. ఎంత పొగర్రా నీకు! ఇక్కడి నుంచి బయటపడి దాసరి కోర్టుకు తీసుకువెళ్దామని. అవతల కోర్టుకు టైం అవుతోంది. కొడుకుతో మాట్లాడుతూ కూర్చుంటే మిమ్మల్ని మూసేస్తారు. ఏమో చెప్పలేం మరి. కళ్ళు లేని ఈ గుడ్డి మనిషి గుడ్డిగా సాక్ష్యం చెప్పినంత మాత్రాన్ని జగదీష్ రావు గారు నేరస్తులవుతాడా? ఇది రాజకీయంగా ఎదుగుతున్న జగదీష్ రావు గారిని అప్రతిష్ట పాలు చేయడానికి జరుగుతున్న కుట్ర. ఎవరు ఆనర్? నీతి మంత్రులైన జగదీష్ రావు గారు. ఈ కాగితాలు పరిశీలిస్తే ఎంతమంది దొంగసారా కాంట్రాక్టులతో ఈ సంబంధం ఉందో మీకే తెలుస్తుంది. ఐ అబ్జెక్ట్ దిస్ యువర్ ఆనర్. హత్య కేసుకి సారా కేసుకి సంబంధం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. సారా కాంట్రాక్టర్లు అందరూ హంతకులనే ఈవిడి గారి ఉద్దేశమా? అందరూ కాకపోవచ్చు యువర్ ఆనర్. ఈ జగదీశ్వరరావు మాత్రం హంతకుడు. మీరెవరు? వాడి కన్న తండ్రిని, ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్. యువర్ ఆనర్, మా నాన్నని పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు డిస్మిస్ చేసిందో తెలుసుకుంటే ఆయన మాటలకు విలువ ఇవ్వాలో లేదో మీరే నిర్ణయించుకుంటారు. నన్ను కిడ్నాప్ చేసింది ఇప్పుడు మాట్లాడిన మనిషే. నా కళ్ళు కనిపించకపోవచ్చు, కానీ అతని గొంతు నేను గుర్తుపట్టగలను. గొంతును పోలిన గొంతుకలు ఈ లోకంలో చాలా ఉంటాయి యువర్ ఆనర్. మిస్టర్ డిఫెన్స్ లాయర్, నల్లకోట వేసుకున్నంత మాత్రాన న్యాయవాదిని అనిపించుకుంటే సరిపోదు. తనకు ప్రత్యర్థిగా నిలబడిన మా నాన్నగారిని, నా తల్లిని, బావగారిని, ఆఖరికి పసిపాపను కూడా చంపించింది ఈ మనిషేనని రాష్ట్రం మొత్తానికి తెలుసు యువర్ ఆనర్. దానికి సాక్ష్యం నా గ్రాండ్ సన్ సూర్య. అతను ఎక్కడున్నాడు? తప్పించుకోవాలని చూస్తున్నావా? Stop it! Hey, Rowdies, come here.